జగన్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయం పేదల కష్టాన్ని దోచుకునేదే అన్నారు టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భూములను చెరబట్టేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని ఆరోపించారు. విడుదల రజని చిలకలూరుపేటలో అందిన కాడికి దోచుకుని గుంటూరు పారిపోయిందని విమర్శించారు. చిలకలూరుపేట ఎడ్లపాడులో ప్రతిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి రుద్రమదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఐదేళ్లలో ప్రవేశపెట్టారు ఈ నాసిరకం మద్యం జేబులు లేబు పంపిస్తే వచ్చినటువంటి రిపోర్టు అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ ఈరోజు రావటం జరిగింది. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ గారు అభ్యర్థిగా ఉండి వారు ప్రెస్ పెట్టి చెప్పటం, ఆ ల్యాబ్ పేరుతో సహా ల్యాబ్ లో వచ్చినటువంటి రిపోర్టుని ప్రెస్ కు అందజేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు అంటున్నాడు, ఎంత బటన్ నొక్కాడు అంత నాసిరకం మద్యం ద్వారా లాగేశాడు పేదవాడి కష్టాన్ని, పేదవాడి శ్రమని. పేదవాడు పగలంతా కష్టపడి 200-300 మండు టెండలో సంపాదించుకొస్తే సాయంత్రానికి జే ట్యాక్స్ కి విడుదల రజనీ ట్యాక్స్ సరిపోయినాయి. అదేవిధంగా ఈరోజు చూస్తున్నారు మీరు, మన ప్రభుత్వం రేపు రాగానే ఇసుక ఫ్రీ 4,000 పెన్షన్ చేశారు 50 ఏళ్ళు దాటినటువంటి వారికి. 50 ఏళ్ళు దాటితేనే 4,000 రూపాయలు పెన్షన్, 50 ఏళ్ళు లోపలి 18 ఏళ్ళు దాటితే 1,500 రూపాయలు ప్రతి నెల ఇవ్వటం జరుగుతుంది. పిల్లలు ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా ఒక్కొక్కరికి 15,000. ఆడబిడ్డలకు బస్సు ఫ్రీ ఉంది, 3 గ్యాస్ సిలిండర్.